లేకుండా పాలన నియోజక వర్గం అంతా కూడా అందరంతా కూడా అన్ని వర్గాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలను అంతా కూడా ఏకదాటిగా దళితులను కించపరిచే విధంగా చంద్రబాబు నాయుడు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి పశ్చాత్తాపడుతూ క్షమాపణ చెప్పాలి. మరి అప్పుడే ఇక్కడికి రావాలని చెప్పి మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో దాన్ని మళ్ళీ ఒకసారి మేము మరి రీఇటరేట్ చేస్తాను. దాన్ని మరొకసారి మేము నొక్కి పలుకుతా ఉన్నాం. ఎందుకంటే దాని తర్వాత వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే ఆయన తనయుడు లోకేష్ బాబు కూడా సాక్షాత్తు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున దళితులు ఏం పిక్కుతారని చెప్పి ఆయన కూడా మళ్ళీ ఒకసారి మాట్లాడుతూ ఉంటే మేము ఎంతకాలం ఓర్చుకోవాలి. గతంలో మరి అధికారంలో ఉన్నారు కాబట్టి వారి దర్జా వాళ్ళ హవా వాళ్ళ యొక్క నిరంకుశత్వం వాళ్ళ యొక్క అహంకారం నడిచింది. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ మంత్రులు కూడా దళితులు పరిశుభ్రంగా ఉండరు, దళితులు మరి మురికి వాడల్లో ఉంటారు అని చెప్పి వాళ్ళ ముఖ్యమంత్రి గారు అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమైతే మాటలు మాట్లాడారో దాన్ని వత్తత పలుకుతూ ఉన్నారు. దళితుల్ని పదే పదే అవమానం చేస్తూ మళ్ళా ఉల్టా దళితులకు మరి ఈరోజు మన ఈరోజు భద్రత లేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అదేదో సామెత అంటారు కదా, బట్ట కాల్చి ముఖం మీద వేసి చందంగా చంద్రబాబు నాయుడు ఈరోజు మరి ప్రవర్తిస్తుంటే రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా దళితులు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈరోజు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వాళ్ళు వస్తుంటే ఈరోజు మా యొక్క విజ్ఞాపన అదే, దయచేసి ఇప్పుడైనా ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కూడా దయచేసి మీరు ఒక్కసారి మీరు యొక్క వాక్యాలు చూసుకొని మీరు చేసినటువంటి ఆ మాటలు ఎంత మరి దళితులకు గాయం చేకూర్చిందో ఎంత వాళ్ళు బాధపడారో ఎంత క్షోభ పచ్చారో మీరు ఒకసారి తెలుసుకుని మరి ఇప్పుడైనా కూడా మరి పశ్చాత్తాపడుతూ క్షమాపణ చెప్పండి అని చెప్పి మాత్రమే డిమాండ్ చేస్తూ ఒక నిరసన కార్యక్రమం చేస్తున్నాం. కానీ అది అడుగు ఉందని బెలూన్ వదలాలని చెప్పు చెప్పండి పో అందరికి. చంద్రబాబు ఎక్కడ